ఇప్పుడైతే మొత్తం కళాశాలలకి, సో అదేవిధంగా కోచింగ్ సెంటర్లకి, సో తదితర విద్యా సంస్థలకి మొత్తం అన్నిటికీ కూడా మరి హాలిడేగా విడుమతి జరిగింది. సో హాస్టల్స్ కూడా మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే బోర్డ్ ఎగ్జామ్స్ కానీ, సో బోర్డ్ ఎగ్జామ్స్లో తీసుకుంటే కనుక 10వ తరగతి, సో అదేవిధంగా మనకు ఇప్పటివరకు ఏడ్ చేస్తున్న డిప్లొమా సంబంధించి ఎగ్జామినేషన్స్ వాటి వివరాలు, సో అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్స్ మరి ఇతర పరీక్షలన్నీ కూడా జరుగుతాయా లేదా అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ని, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్ చూడండి, మనకు ఒక పేపర్లో అయితే రావడం జరిగింది, ఈనాడు సంబంధించిన పేపర్లో, సో ప్రధాన పత్రికలు అయితే రావడం జరిగింది. నేటి నుంచి విద్యా సంస్థలకు సెలవులు అని ఈ విధంగా మైన్ హెడ్డింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో అదేవిధంగా దాని కింద చూసుకుంటే జేఈ మైన్స్ పరీక్షలు వాయిదా, సో ఈ రెండింటికి సో చాలా మనకైతే వ్యత్యాసం అయితే ఉంది. సో ఇది వచ్చేసి ఓవరాల్గా మనకు జేఈ సంబంధించి వచ్చేసి సో సెంట్రల్ లెవెల్లో జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి మన రాష్ట్రంలో పదవతనకు సంబంధించి, అదేవిధంగా పాలిటెక్నిక్ ఇతర ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి. సో ఇక్కడ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. సో మనకు కరోనా వైరస్ వస్తున్న నేపథ్యంలోనే, గుమికూడకూడదన్న నేపథ్యంలోనే సో స్ప్రెడ్డింగ్ ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా స్టేజ్ 3 అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి, సో ఈ యొక్క ప్రభావము పిల్లల మీద పడకూడదన్న నేపథ్యంలోనే, సో అదేవిధంగా పిల్లల యొక్క ఫ్యూచర్ అనేది మరి నాశనం కాకూడదన్న నేపథ్యంలోనే వాళ్ళకి జరగాల్సిన ఏవైతే ప్రవేశ పరీక్షలు ఉన్నాయో వాటిని కొన్ని ప్రాంతాల్లో ఏవైతే ఎఫెక్టెడ్గా ఉన్నాయో, సో సెంట్రల్ లెవెల్లో ఎఫెక్టెడ్గా ఉన్న వాటిని సెంట్రల్ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో కాకపోతే కనుక మనకు స్టేట్ లెవెల్లో మన రాష్ట్రానికి సంబంధించి కానీ, సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానీ ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కంటిన్యూ అవుతాయని చెప్పడం జరిగింది. సో ఎందుకంటే ఇప్పుడు కనుక వీటి పరీక్షలు ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తే కనుక తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు. సో అదేవిధంగా 10th క్లాస్ లెవెల్లో చూసుకునే కనుక 10th క్లాస్ అనేది చాలా ప్రధానమైన మరి ఎగ్జామ్. సో అటు ఇంటర్మీడియట్లో సంబంధించిన బ్రాంచ్ తీసుకోవడం కానీ, సో అదేవిధంగా 10th నుంచి డిప్లొమాకి రావడం కానీ, ఈ విధంగా కొద్దిగా అనేది కంగారు పడిన పిల్లలంతా చాలా చెడిపోయే అవకాశం అనేది ఉంటుంది కనుక, సో ఈ యొక్క ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతోనే సో విద్యా సంస్థలు సెలవులు ప్రకటించినప్పటికీ కూడా మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి యాజ్ యూజువల్గా జరుగుతున్నాయి. సో అదేవిధంగా మనకు చూడండి, ఈ యొక్క ఎగ్జామ్ జరుగుతున్నప్పటికీ సో ఎవరైతే సో కొన్నిసార్లు ఈ ప్రధాన పరీక్షలు ఎవరికి జరుగుతున్నాయంటే 10th క్లాస్ అదేవిధంగా డిప్లొమా, సో ఇంటర్మీడియట్ అయితే ఆల్రెడీ అయిపోయాయి. సో నిన్నటితో మొత్తం ఇంటర్మీడియట్ సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా ముగియడం అయితే జరిగాయి. సో వీళ్ళందరూ కూడా ఒకవేళ హాస్టల్స్లో ఉంటే కనుక వాళ్ళ హాస్టల్స్ అనేవి కొనసాగుతాయన్నమాట. సో హాస్టల్స్లో లేని వాడికి ఎవరైతే డే స్కాలర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ వరకు అయితే జరుగుతాయన్నమాట. సో కాబట్టి దీని యొక్క ప్రధాన అర్థం ఏమిటంటే, మనకు ఎవరైతే ఉన్నారో, సో ఎవరైతే డిప్లొమాకి సంబంధించి టైం టేబుల్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు కాబట్టి, సో అదేవిధంగా 10th క్లాస్ ఈ రోజుకు సంబంధించి హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. సో ఈ రెండు కారణాల దృష్ట్యా మనకు కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి సో పోస్ట్పోన్ అయ్యే అవకాశం అయితే లేదు. ఒకవేళ ఆ విధంగా ఏమైనా సమాచారం వస్తే కనుక మన ఛానల్లో తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో కాబట్టి మీరు డిప్లొమా సంబంధించి ఎగ్జామినేషన్ టైం టేబుల్ని ఆల్రెడీ సో తదితర నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. మీరైతే ఆ షెడ్యూల్ ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అయ్యి బాగా రాయండి ఎగ్జామ్. సో అదేవిధంగా దీన్ని పక్కన పెట్టండి ఈ వైరస్ని, సో మనకు సంబంధించిన వాటిని దృష్టి సాధించండి. సో ఇది ఫ్రెండ్స్ అలాగే వీళ్ళు ఈవెన్ అసలు లైక్ చేయండి, ఇలాంటి మన వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.